పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఏమైందన్నా ఇవాళ రమ్మను ఏదో పనను? ఏం లేదురా, ఒక చిన్న వార్త ఉంది. ఆ వార్త గురించి జనాలకు జరా అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అని ఒకటి వార నడుస్తుంది. దాని గురించి అభిమానులకు గానీ అల్లు ఫ్యాన్స్ మొన్నటి వరకు ఒకటే ఉండే. మొన్న ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా వెళ్లాల్సిన అల్లు అర్జున్ ఫ్యామిలీకి అండగా ఉండి గత 10 ఏళ్లుగా పదవి లేదు, మామయ్య అవుతాడు వరుసకి. ఈయన మేనమామ కదా? మేనమామ వీళ్ళ సొంతం అత్తనే మన చిరు సార్ చేసుకుంటు అలా మేనమామ అవుతాడు. అయితే మామకి అండగా ఉండాల్సిన అల్లుడు వైసీపీలో ఒక లీడర్ దగ్గరికి వెళ్ళాడు ప్రచారానికి. ప్రచారానికి వెళ్ళిన తర్వాత నంద్యాల వెళ్ళి తర్వాత అయినా గానీ సరే మామయ్య దగ్గరికి వెళ్తాడేమో అని అందరు అనుకున్నారు. కానీ వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి ఏదో ఫ్యాన్స్ మాట్లాడుకుని ఏదో చిన్న గొడవలు పడ్డారు. అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, నా ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్ అని ఏదో గొడవలు జరిగాయి మొత్తానికి. అందులో మధ్యలో చిన్న ఆర్పీ వీళ్ళు మాట్లాడితే కూడా వాళ్ళ మీద కూడా దాడులు చేశారు. ఎవరు? అల్లు అర్జున్ ఆర్మీ. ఆర్మీ అని ఒక పేరు కూడా ఉంది. అవును, వాస్తవానికి ఆర్మీ అనేది ఒకటే ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. ఇలాంటి అలాంటి పెద్ద పదాన్ని, ఆర్మీ అనే ఒక పదాన్ని దేశ భద్రత కోసం చూస్తారు, దేశాన్ని కాపాడుతారు వాళ్ళు. అలాంటి ఆర్మీ అనే పదం మాత్రం ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం అది. అయితే అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పుకుంటాడు ఆయన. అయితే ఈయన ఈ మధ్య స్టేజ్ మీద ఒక మాట మాట్లాడాడు. ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు. ఇలా గొడవలు జరుగుతున్నాయి, ఒకరికొకరు మాటలు అనుకుంటున్నారు. మొన్న ఒక చిన్న ప్రెస్ మీట్ లో ఇప్పుడు అటవీ శాఖ తీసుకున్నారు, మంత్రివర్యులుగా ఉన్నారు. మొన్న 3 శాఖలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. 5 or 6 శాఖలు ఉన్నాయి. అందులో అటవీ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. దాన్ని ఉద్దేశించి పాత సినిమాల్లో ఒక అడవి రాముడు అలాంటి సినిమాలు తీసుకుంటే అడవిని కాపాడే రకంగా హీరోలది ఉండేది అనేది. అవును, ఏదైనా ఇప్పుడు హీరోలు ఏమో చెట్లు కొట్టేస్తున్నారు అలా అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదో చెప్పాడు అంతే. దానికి ఈయన కౌంటర్ గా అల్లు అర్జున్ గారు కూడా ఒక కౌంటర్ ఇచ్చారు. ఏమన్నాడు అనేది నీకు వినిపిస్తా నేను. డిప్యూటీ సీఎం గారికి కౌంటర్ ఇచ్చి కౌంటర్ అంటే మనం కూడా డైరెక్ట్ గా కౌంటర్ అని చెప్పుకోకూడదు. మరి ఎలా ఉద్దేశించి అన్నాడో తెలియదు, కానీ ఒక మాట అన్నాడు. ప్రస్తుతం మాట్లాడిన మాట ఏంటంటే, మై డియర్ ఫ్యాన్స్, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. ఏదో డైలాగ్ కొట్టి నాకు అర్థం కాలేదు అది. అందరూ హీరోని చూసి ఫ్యాన్స్ అవుతారు కాదు, నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయినా అని అంటుండు. అది ఈ మాటకు మాత్రం నాకు అనిపించింది ఏంటంటే, నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా అని అన్నాడు కదా, ఆ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అని నేను అనుకుంటున్నా. అంతే, ఎందుకంటే ఎప్పటి నుంచో చిరంజీవి గారు సినిమాలు తీస్తున్నారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చాలా పెద్ద స్టార్ హీరోలు. నేను ఇప్పుడిప్పుడే ఏదో ఎదుగుతున్న స్టార్ ఆయన. ఆయన ఈ పుష్ప సినిమాతోనే ఒక నేషనల్ స్టార్ గా ప్రొజెక్ట్ అవుతున్నాడు. ఇప్పుడే వాళ్ళు ఎన్నో సినిమాలు తీసి ఎన్నో హిట్లు తీసారు. వాస్తవానికి మన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి సినిమాల పైన ఉన్నంత ఫాలోయింగ్, పవన్ కళ్యాణ్ పట్ల అభిమానులకు ఉన్న ప్రేమ ఏ ఎవ్వరికి లేరు. చిరంజీవి గారికి కూడా లేరు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవ్వరికి లేదు. ఆయనే ఎంత ఒదిగి ఉంటాడో, ఫ్యాన్స్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తాడో, ఎలా ఉంటాడో అందరికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్ అని ఏమీ లేదు. మొత్తం మెగా ఫ్యాన్స్ వాళ్ళు అందరికి. ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ కూడా, అల్లు అర్జున్ ఆర్మీ అని ఏదైతే అంటున్నాడో, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే అతని దగ్గరికి సగం వెళ్ళిపోతారు. అది మెగా ఫ్యామిలీకి ఉన్న అనుబంధం, ఫ్యాన్స్ కున్న అనుబంధం. మనోడు అన్న డైలాగ్ ఏంటంటే, అందరూ హీరో అయినాక ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను ఫ్యాన్ నా ఫ్యాన్స్ చూసుకుని హీరో అయినా అంటే ఒకలైన మనసులో ఇదే ఉందేమో. చిరంజీవి ఫ్యాన్స్ అందరూ ఆల్రెడీ, చిరంజీవికి కొంతమంది ఫ్యాన్ బేస్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది ఫ్యాన్ బేస్ ఉంది, వాళ్ళు కూడా నా ఫ్యామిలీ అంటే వాళ్ళు నా ఫ్యాన్స్ అనుకో నేను హీరో అయినా
అనే అని ఉండొచ్చేమో అట్లా కూడా. అట్లా తీసుకోవడానికి లేదు కదా. ఇప్పుడు ఈయన ఈయన ఫస్ట్ అవకాశం ఇచ్చిందే ఎవరు? చిరంజీవి. చిరంజీవి డాడీ సినిమాలో చాలా సార్లు గంగోత్రి సినిమా తీసినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? డాడీ సినిమాలో అవకాశం ఇచ్చిందే చిరంజీవి గారు. ఒక డైలాగ్ కూడా వేసిండు ఏమనంటే, నా కట్టె కాలేంత వరకు నేను చిరంజీవి అభిమానిగానే ఉంటా అనే ఒక డైలాగ్ కూడా వేసిండు. అది కూడా వినిపిస్తా మొత్తానికైతే. ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలో అయితే ఇలాంటి వివాదం అయితే ఒకటి నడుస్తుంది. ఇంకో ఆడియో నువ్వు మొత్తం వినలేదు, వినిపిస్తాను. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆడియో విన్నాం కదా. అవును. ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు క్లియర్ గా నేను రావాలనుకుంటే వస్తా, నాకు ఇష్టమైతే వస్తా, నా అనుకునే వాళ్ళ దగ్గరకు వస్తా అని ఒక మాట అన్నాడు. అంటే ఈయన ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పినట్టే ఇక్కడ అర్థం అవుతుంది. ఇష్టమైన వాళ్ళ దగ్గరికే వస్తా, ఇష్టమైన వాళ్ళు పిలిస్తే వస్తా అన్నాడంటే, ఇప్పుడు అక్కడ వైసీపీ లీడర్ సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ కన్నా ఎక్కువ వాళ్ళే అనుకుని అల్లు అర్జున్ వెళ్ళినట్టే ఒక క్లియర్ గా చెప్పేశాడు. మళ్ళీ ఇదే అల్లు అర్జున్ ఒక స్టార్ బేస్ రాకముందు ఆయన మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తా నీకు. స్టార్టింగ్ లో మన చిరంజీవి నా ఫ్యాన్, చిరంజీవికి నేను పెద్ద, అదే ఈ మధ్య ట్రోల్ అవుతుంది బాగా. అది నుంచి 10 సంవత్సరాలు అవుతుంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. సో నన్ను మెట్టు మెట్టి ఎక్కించినందుకు, అంటే ఒక సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా చూడొచ్చు, కానీ సినిమా బాగోపోయినా వచ్చేది ఒక మెగా అభిమానే. ఫస్ట్ టికెట్ తెగేది ఒక చిరంజీవి స్టాండే. సినిమా ఎలాగైనా కానీ మేము స్టార్స్ అని వాళ్ళు మాతో చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎంపటి సినిమా చేస్తారు, అది మా గొప్పతనం కాదు, మా వెనకాల ఉన్న మీ బలం. అలా మమ్మల్ని ఇంత మెగా హీరోస్ చేసిన అభిమానులందరికీ, ప్రతి అభిమానులకి, అంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి, నా అభిమానులకి, ఇప్పుడు వచ్చిన మన చరణ్ అభిమానులకి, అందరికి ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రం. మాట్లాడిన మాటలు చూస్తే ఎట్లా ఉన్నాయండి అసలు. ఇతను ఆ రోజు ఈ రోజు మాట్లాడిన మాట, నేను చిరంజీవి అభిమాని, నా కట్టె కాలేంత వరకు నేను చిరంజీవి ఫ్యాన్ని, నేను చిరంజీవి అండదండలతో నెత్తిన, చిరంజీవే నాకు పెద్ద, అంటే ఏదున్నా నా వెనక బ్యాక్ బోన్ చిరంజీవి అన్నట్టుగా మాట్లాడాడు. ఆ రోజు గనక పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి ఉంటే ఈ రోజు అసలు వేరే లెవెల్ ఉంటుండే. అసలు ఈ గొడవ అంతటికే కారణము ఫ్యాన్స్ కూడా. అబ్బా చిన్న ఉన్నదాన్ని పెద్దగా చేయడం, అందరికి అభిమానులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఆ రోజు బన్నీ గారిని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదో అన్నారంట అన్న, అంటే మాట్లాడిన గురు, మాట్లాడిన గురు, మాట్లాడిన గురు అని ఏదో ఇబ్బంది పెట్టాడంట, బాగా ఇబ్బంది పెట్టాడంట. అంటే చెప్పండి బ్రదర్ అని వెళ్ళిపోయాడు. దానికి మళ్ళీ తర్వాత వచ్చి క్లారిటీ ఇచ్చాడు. అంటే ఇవన్నీ చూస్తుంటే అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి గొడవలు అవుతున్నమాట మాత్రం వాస్తవమే. చాలా రోజుల నుంచి చూస్తున్నాం. ఎందుకు అంతెందుకు, మొన్న పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయి. అందరు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి అందరు ఎంత ఆప్యాయంగా అడ్జస్ట్ చేసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు, అవన్నీ మనం చూసాం. డిప్యూటీ సీఎం అక్కడ మన అల్లు అర్జున్ లేడు. డిప్యూటీ సీఎం చాలా గ్రాండ్ గా, అసలు చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పి మెగా ఫ్యామిలీ వాళ్ళంతా ఫ్యామిలీ ఉండి వాళ్ళంతా వచ్చి గ్రాండ్ గా వెల్కమ్ చేసారు. అలా కనిపించిన ఒక హీరో ఉండా మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ ఒక్కడే. అక్కడ నాకు కనిపించదు, అసలు వీడియో లేడు ఎక్కడ. అసలు అల్లు అర్జున్ అసలు ఎందుకు ఈ గొడవలన్నీ, ఆయనకి ఇష్టం లేదు వదిలేశారు, కానీ ఫ్యాన్స్ మధ్యలో మాత్రం రచన నడుస్తూనే ఉంది. ఆయన ఏదో అనడం, పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో మాత్రం తప్పు లేదు. ఆటవీ శాఖలో ఇప్పుడు చెట్లను కొట్టేస్తే ఎంత మనకు నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆయన అందుకనే అటవీ శాఖ పైన దృష్టి పెట్టాలని చెప్పి ఆయనకు శాఖ ఉంది కాబట్టి అలా మాట్లాడారు తప్ప ఆయనను ఉద్దేశించో సినిమాలో కూడా నిజంగా అయితే చెట్లను కొట్టరు కదా. ఏదో అలా అప్పటి వరకు ఆ 3 గంటల ఎంటర్టైన్మెంట్ గా సినిమాని సినిమాలకనే తీసుకుంటాం కాబట్టి అది ఆయనకు కూడా తెలుసు. అసలు దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రాలేదో రాలేదో అంటే ఆయన పర్సనల్ అది. అట్లా అంటే మళ్ళీ అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గానే పిఠాపురం వెళ్ళారు, వాళ్ళ అమ్మగారు కూడా వెళ్ళారు, కానీ ఆయన వెళ్ళలేదు, ఆయన ఇష్టం అది. ప్రతి ఇప్పుడు అంతే, నచ్చకపోతే వెళ్ళాడు. దానికి అభిమానులు కొట్టుకోవడము, రచ్చ మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్, ఇవన్నీ వేరు. నాకు తెలిసి చూసినంత వరకన్నా ఈ ఫ్యాన్స్ కొట్టుకోవడమే కానీ వీళ్ళిద్దరు ఒకటే అనిపిస్తుంది.
తీసుకోరు, ఏదో రోజు కనిపించిన రోజు పలకరించుకుంటారు, మళ్ళీ దగ్గర అయిపోతారు. ఫ్యాన్స్ మధ్యనే గొడవ. కానీ ఎంతకైనా అల్లు అర్జున్ గారు కూడా చేయడం అనేది తప్పు. సరే, మీ ఫ్రెండ్ గా మీరు వెళ్ళారు, తర్వాత ఎంతకైనా మెగా క్యాంపెయిన్ రెండు రోజుల ముగిస్తుంది అన్నప్పుడు సపోర్ట్ చేసిన ఒకటే రోజు. అదేదో అక్కడికి వెళ్ళినప్పుడు అయినా గానీ సరే అని ఒక్కసారి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చిపోయి ఉంటే చాలా బాగుండేది. కానీ ఇప్పటికి కూడా అగ్ర హీరోలుగా ఉన్నారు వీళ్ళు. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పొజిషన్ లో ఉన్నా గానీ వాళ్ళు ఎంత అణిగి మణిగి ఉంటారు, ఎంత ఒదిగి ఉంటారు, కానీ నువ్వు నిన్న మొన్న వచ్చిన హీరోవి, ఇంకా నీకు అంత స్టార్డమ్ రాలేదు. పుష్ప ఒక్కటే నీకు ఒక నేషనల్ లెవెల్లో హిట్ ఇచ్చిన మూవీ, కానీ ఇప్పటికైనా కొంచెం ఎంత అణిగి మణిగి ఉంటే అంత ఎత్తుకెదుగుతావు. ఫ్యాన్స్ ఫ్యాన్స్ మాత్రం గొడవ పడకండి అయ్యా, మీరు ఏదేమన్నా కానీ వాళ్ళు మంచిగానే ఉంటారు. వాళ్ళేదో సినిమాలో తగ్గేదేలే మా అల్లు అర్జున తగ్గేదేలే అంటున్నాను. మీరు తగ్గకుండా గొడవలు పెట్టుకోకండి, అది సినిమా వరకు మాత్రమే, ఆ 3 గంటలు మాత్రమే. ఇప్పుడు అదే అల్లు అర్జున్ గారు అక్కడ చెట్లు నరుకుతున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఫ్యాన్స్ అందరం పోయి అయితే స్మగ్లింగ్ చేయం కదా, ఒక ఎంటర్టైన్మెంట్ గా ఎలా తీసుకుంటాము. సరే, ఇప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళ సినిమాలు వీళ్ళు, వాళ్ళ సినిమాలే వాళ్ళు. సినిమాని ఒక సినిమాలాగానే చూద్దాము, ఒక అభిమానిగా అభిమాని లెక్కనే చూద్దాము. కానీ వాళ్ళ గురించి మాత్రం మనం గొడవ పెట్టుకోకూడదు. ఏదైనా ఒక మాట వాళ్ళు అన్నారో వీళ్ళు అన్నారో అని మీరు దాడులకు దిగకూడదు. ఇది కరెక్ట్ కాదు అనేది నేను చెప్తున్నా.